అదేంటంటే భోజనం చేస్తున్న సమయంలో అంటే చపాతీలు కాచుకుంటున్నారు, అదే సమయంలో రోటీలు ఒక్కొక్కరికి ఇస్తున్నారు, ఫుడ్ తింటున్నారు, లంచ్ చేస్తున్నారు అన్నమాట. అయితే అప్పుడు ఏమైందంటే యావర్ అలాగే పల్లవి ప్రశాంత్ ఇద్దరు కూడా బయట కూర్చొని భోజనం చేస్తుంటారు, ఎందుకంటే బజార్ కోసం. అయితే ఈ లోపు ఆట సందీప్ ఏమన్నాడంటే బయట బజార్ దగ్గర మీరు కూర్చోడానికి వీల్లేదు, ఎందుకనంటే మేమందరం ఇక్కడికి వచ్చి వంట చేస్తున్నాము, మేము ఎక్కడికి వెళ్ళి కూర్చోలేక నువ్వు మీరిద్దరు అక్కడ కూర్చుంటే మీకోసం స్పెషల్ గా ఫుడ్ మీరు తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు, మీరు వేరేది ఏదైనా మీరు అలా చేయడం తప్పు అంటే యావరు సందీప్ కి మధ్య అక్కడ గొడవ జరుగుతుంది. అయితే ఈలోపు శివాజీ వచ్చి ఏమంటాడంటే సందీప్ తో అలా కాదురా, నేను వాళ్ళకి చెప్పాను అది కరెక్ట్ కాదని, అందుకే వాళ్ళు లోపలికి వచ్చారు, కానీ రోటీ నేనే అడిగాను అందుకే ప్లేట్ అక్కడ పెట్టాడంటే సందీప్ అండ్ శివాజీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అలా కాదన్నా ఇలా కాదన్నా అని. అయితే ఈలోపు ఏమవుతుందంటే వదిలేరా వదిలేరా అని శివాజీ సందీప్ తో అంటుంటే సందీప్ అంటాడు ఏంటన్న వదిలేది, అలా చేయడం కరెక్ట్ కాదు కదా, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నీ దగ్గర తప్పు చేయలేదు కదా, నీ దగ్గర తప్పు చేయలేదు కదా అని నన్ను అంటున్నాడని సందీప్ యావరి గురించి చెప్తుంటే శివాజీ ఏమంటాడంటే వదిలేరా జనాలు చూస్తున్నారు ఇవన్నీ, ఇంకా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదంటే అప్పుడు సందీప్ ఏమంటాడంటే అన్న జనాల గురించి కాదు కదన్నా, మనందరం ఇప్పుడు ఇక్కడ హౌస్ లో ఉన్నాం కదా అందుకనే నేను అలా మాట్లాడుతున్నాను అని చెప్పేసి అంటాడు. ఈ లోపు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఈ శోభా శెట్టి శివాజీని తగులుకుంది. జనాలు 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 అంటారేంటన్నా, జనాలని అనకండి, జనాలు చూస్తున్నారు, జనాల కోసం మీరు పోర్ట్రేట్ చేయకండి, మేము ఇక్కడ జనాల కోసం రాలేదు, మా ఇండివిజువల్ కోసం మేము వచ్చాము అంటే మీరైతే మరి నీ ఆట నువ్వు వాడుకో, నాకు బాబు గారు చెప్పారు కాబట్టి నేను నీ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఇది కరెక్ట్ ఇది తప్పు వదిలేయండి అని చెప్తున్నాను, లేకపోతే నాకు చెప్పాల్సిన అవసరమే లేదు అంటే మీరు చెప్పకండి అన్న, అసలు మీరు ఎందుకు చెప్తున్నారు, మాట్లాడితే జనాలు జనాలు అని చెప్పేసి వచ్చేస్తారు అంటే నువ్వు మీరు చెప్పలేదమ్మా, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు, నీకు చెప్పినా అర్థం కాదని శివాజీ. అబ్బో అవునన్నా మీరు గెలుకోపాయ అని మీరు నన్ను అనొచ్చు, అప్పుడు మీరు మాత్రం ఏమి లేదా అని శోభా శెట్టి. నాకు ఇద్దరి మధ్య గొడవలో ఏమర్థమైందంటే యావర్ శివాజీ సందీప్ వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ వాదించుకుంటున్నారు, అక్కడ పెద్ద ఇష్యూ అయింది. చుట్టుపక్కల అందరూ ఉన్నారు, గౌతము అమరు శోభా శుభశ్రీ అందరూ తేష్టి తేజ అందరు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవ్వరికి పట్టింది, ఒక్క శోభా శెట్టికే పట్టింది అన్నమాట. శోభా శెట్టి ఏంటన్నా మాట్లాడితే జనాలు 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 అంటారు, జనాల కోసం ఇక్కడికి రాలేదు కదన్నా, మా కోసం కూడా మేము వచ్చాము కదన్నా, మేము ఇక్కడ ఓన్లీ ఎంజాయ్ చేయడానికి రాలేదు కదన్నా అంటూ తన మాటలు మాట్లాడింది. అయితే శివాజీ ఏమన్నాడంటే నువ్వు మాట్లాడకమ్మా, నీకు చెప్పినా అర్థం కాదు, హెచ్చి వదిలేసే అని చెప్పేసి శివాజీ అంటాడు. అయితే ఇంకా శోభా శెట్టి అరుచుకుంటూ ఉంటుంది, కాకపోతే శివాజీ ఏమో ఇక వదిలేసే నీ టాపిక్ నాకు అనవసరం అని చెప్పేసి తన పింక్ రూమ్ లోకి వెళ్ళి తను అక్కడ రిలాక్స్ అయిపోతుంది అనమాట.